ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మనం ప్రతి ఫ్రైడే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేస్తున్నాం కదా, సో 2-3 ఫ్రైడేస్ అనేవి మిస్ అయిపోయాయి. సో ఈసారి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ పిక్ చేశాను, వాటికి ఆన్సర్ చేద్దాం. సో దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రాజ్వీర్ జూలా అడుగుతున్నారు, అన్న ఆ ఎల్లో ఎలా వస్తుంది, నువ్వు ఎలా రికార్డ్ చేస్తున్నావు, సెల్ ఫోన్ స్క్రీన్లో ఆపరేట్ చేస్తుందా అన్న, ప్లీజ్ చెప్పన్న, తెలుసుకోవాలని ఉంది. సో ఈ అబ్బాయి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నేను స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాను, చూసారా, యూస్ చేసేటప్పుడు అక్కడ మౌస్ జరిపేటప్పుడు అక్కడ ఎల్లో ఎల్లో కలర్ వస్తూ ఉంటుంది ఆ మౌస్ చుట్టూ, సో అది ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. సో దానికోసం నేను ఏంటంటే క్యామ్టేషియా అనే సాఫ్ట్వేర్ యూస్ చేస్తాను. సో రికార్డ్ చేసేటప్పుడు నువ్వు డైరెక్ట్ రికార్డ్ చేసేస్తే రాదు, దాని అవుట్పుట్ ఫైల్ అనేది వేరే వస్తుంది. ఓకే, సో అవుట్పుట్ ఫైల్ అనేది నువ్వు సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని నువ్వు ఏవిఐలో పెట్టుకో. ఏవిఐలో పెట్టుకున్న తర్వాత నీకు అక్కడ ఏంటి అంటే ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేస్తే ఈ మౌస్ కర్సర్స్ అనే కర్సర్కి ఎఫెక్ట్స్ ఇవ్వడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నీకు ఆ కర్సర్ చుట్టూ ఎల్లో రావడం, క్లిక్ చేసినప్పుడు రౌండ్ రౌండ్ సర్కిల్స్ రావడం అటువంటివి జరుగుతాయి అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాయి తేజ అడుగుతున్నాడు, అన్న మీకు ఇంత గ్రిప్ ఎలా వచ్చింది, మీ ఓన్ టాలెంటా లేకపోతే మీరు కూడా కోచింగ్కి వెళ్ళారా, అంటే జావా కోడింగ్, వెబ్ డిజైనింగ్, హ్యాకింగ్ వెబ్సైట్స్ పైన, టోటలీ ఐ మీన్ మీరు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు, ఎలా తెలుస్తున్నాయి, ఎలా గ్రో అయ్యారు, థ్యాంక్ యూ, హోప్ ద రిప్లై గెటింగ్ సూన్ ఫ్రమ్ యూ. సో ఈ క్వశ్చన్ పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ క్వశ్చన్ అనేది నన్ను చాలామంది అడిగారు, ఈ అబ్బాయి ఒక్కడే కాదు, చాలామంది నీకు ఇన్ని కోర్సెస్ ఎలా వచ్చు అని అడుగుతుంటారు. అంటే నేను C++, జావా, ఒరాకిల్, టాలీ, ఎస్ఈఓ, ఆటోక్యాడ్ ఇలా చూసుకున్నట్టయితే ఒక 20 కోర్సులు చెప్పగలను. సో దానికి రీజన్ ఏంటి అంటే, నేను ఎలా నేర్చుకున్నాను అనే దానికి ఫస్ట్ ఆన్సర్ చేసినట్టయితే, ఎక్కడ నేర్చుకోలేదు, ఎవరు గురువు కానీ అలా ఏం లేదు, ఆన్లైన్లో నేర్చుకుందే. గ్రిప్ ఎలా వచ్చింది అంటే, నా మీ అందరు తెలుసు నాకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, సో ప్రజెంట్ అయితే రన్ చేయట్లేదు, అప్పట్లో లాస్ట్ ఇయర్ వరకు రన్ చేశాను. సో రన్ చేసినప్పుడు ఏంటి అంటే నేను స్టూడెంట్స్కి చెప్పేవాడిని, 10 ఇయర్స్ చెప్పాను. సో ఈ 10 ఇయర్స్ నేను టీచ్ చేయడం వల్ల నాకు ఏంటి అంటే, చెప్పి సి కానీ, ఫోటోషాప్ కానీ, టాలీ కానీ, ఆటోకాడ్ కానీ, ఆ కోర్సెస్ మీద గ్రిప్ వచ్చిందండి. యశ్వంత్ సత్యవరపు అడుగుతున్నారు, 40K మంచి ల్యాప్టాప్ చెప్పని అడుగుతున్నారు. సో 40K మంచి ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే లెనోవో ఐప్యాడ్ 310 ఉంటుంది, డెల్కి సంబంధించిన విస్ట్రో ఉంటుంది, హెచ్పీ 255 250 GS అని ఉంటుంది, ఇవే కూడా చాలా ల్యాప్టాప్స్ ఉంటాయి. సో ఈ ల్యాప్టాప్స్లో మీరు ట్రై చేయండి, డెల్ ఇష్టమా లేకపోతే హెచ్పీ ఇష్టమా, సో ఇటువంటి వీటి చూసి దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రైస్ అనేవి సైట్లో ఒకసారి చూడండి, ఎందుకంటే డే బై డే మారిపోతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేసేసి మీకు మీ బడ్జెట్కి దగ్గరలో ఏది ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ 40,000 ఉండదు, 39,000 ఉంది. కొంతమందికి ఏంటంటే హెచ్డిఎఫ్సి కార్డ్, సిటీ బ్యాంక్కి సంబంధించిన కార్డ్స్ యూస్ చేయడం వల్ల డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకు జగదీష్ జోష్ అడుగుతున్నాడు, అన్న ఫేస్బుక్లో పోక్ అంటే ఏంటి, అంటే ఇక చాలామంది క్వశ్చన్ అడిగారు, పోక్ అని వస్తూ ఉంటుంది మనకు కదా, సో దానికి ఉద్దేశం ఏం లేదు, ఒక విధంగా హాయ్ చెప్పడం లేకపోతే ఎదుటి వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయడం అన్నట్టు. అంటే మనం ఆన్లైన్లో ఉన్నాం, మీరు నాకు లేకపోతే మీరు నాతో చాట్ చేయండి అని చెప్పడానికి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే హాయ్ చెప్పడానికి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే టైంపాస్కి కూడా వేరే వాళ్ళను గెలగడానికి యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నా ఫ్రెండ్స్ లిస్ట్లో లేకపోయినా కూడా మనం పోక్ చేయవచ్చు, అంతే, దాన్ని తప్పించేసి పెద్ద ఏం లేదు దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యశ్వంత్ నాయుడు అడుగుతున్నాడు, బ్రో వాట్ ఈస్ ద నాచ్. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అని ఆల్రెడీ చేశాను, ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. ఏం లేదు, ఈ మధ్య మొబైల్ చూసుకున్నట్టయితే మనకు పైన అంటే iPhone 10 వచ్చిన దగ్గర నుంచి పైన నాచ్ వస్తున్నాయి. ప్రతి మొబైల్ ఏది తీసుకున్నా, ఆసర్ తీసుకున్నా, OnePlus తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ప్రతి దానికి నాచ్ వస్తున్నాయి కదా. సో అందరికి డౌట్ వస్తుంది ఈ నాచ్ వల్ల యూజ్ ఏంటి అని. ఏం లేదు, అప్పట్లో మన దగ్గర ఏంటి అంటే మొబైల్ ఎంత పెద్దగా ఉంటే అంత గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత ఏంటి అంటే రాని ఇప్పుడు బెజిల్స్ జమానా నడుస్తుంది, అంటే మనకు ఈ బెజిల్స్ మొత్తం ఎంత తక్కువ ఉంటే అంత అంత మొబైల్ అనేది నీట్గా కనిపిస్తుంది, ప్లస్ ఏంటంటే ఒక ప్రీమియం లుక్ వస్తుంది కదా. సో ప్రతి కంపెనీ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి సంబంధించిన మొబైల్ని ఎక్కువ బెజిల్స్ లేకుండా వేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో దాంట్లో ఏంటి అంటే వాళ్ళకి అడ్డు వచ్చేది పైన మనకు స్పీకర్, తర్వాత వచ్చేసి ఫ్లాష్ లైట్ ఇవన్నీ ఉంటాయి చూసారా. సో ఇవన్నీ పైన ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేశారంటే ఐఫోన్ ఏం చేసిందంటే దానికోసం ఒక చిన్న నాచ్ని ఏర్పాటు చేసి ఈ ఇయర్ఫోన్ మనకు ఈ స్పీకర్స్ అయినా కానివ్వు, లేకపోతే ఫ్లాష్ లైట్ అయినా కానివ్వు, లేకపోతే కెమెరాస్ అయినా కానివ్వు, అవన్నీ దానిలో పెట్టేసింది అన్నట్టు. తర్వాత వచ్చేసి పక్క సైడ్ స్పేస్ ఉంటుంది చూసారా, ఆ సైడ్ స్పేస్ని మొత్తం యూటిలైజ్ చేసేసుకుంటుంది. సో దానికోసం ఏంటంటే ఈ నాచ్ని ఏర్పాటు చేశారు, ప్లస్ ఏంటంటే ఒక లుక్ కూడా వస్తుంది అని తీసుకొచ్చారు అన్నట్టు, అంతే తప్పిస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైరెడ్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, హౌ టు హ్యాక్ గేమ్స్. సో చాలామంది అడుగుతున్నారు, సో గేమ్స్ హ్యాక్ చేయాలి అంటే మరి మీకు అది ఆన్లైన్ గేమా, లేకపోతే
ఆఫ్లైన్ గేమ్. ఆన్లైన్ సర్వర్స్లో ఉండే గేమ్స్ని హ్యాక్ చేయడం కష్టం, ఆఫ్లైన్లో ఉండే వాటిని హ్యాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెంపుల్ రన్, సబ్వే సర్ఫ్ ఇటువంటి గేమ్స్ని హ్యాక్ చేసుకోవచ్చు, చిన్న చిన్న గేమ్స్ని. ఆన్లైన్లో ఉండే గేమ్స్ అయితే కష్టం, దానికోసం మీరు పెద్ద హ్యాకర్ అయి ఉండాలి. సో దీనికోసం చూడండి, మనకు కొన్ని మోడల్ ఏపీకేస్ దొరికితే వాటిని యూస్ చేసినా చేసుకోవచ్చు. లేదు మీ మొబైల్ని రూట్ చేసి గేమ్ సిఐహెచ్ అనే గేమ్ గార్డియన్ అని కొన్ని యాప్స్ దొరుకుతాయి. వీటిని యూజ్ చేసి మన మొబైల్ని రూట్ చేసుకున్న తర్వాత, పర్మిషన్స్ అలో చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకుని దానిలో ఉండే పాయింట్స్ ఉంటాయి సార్, ఆ పాయింట్స్ని మోడిఫై చేయొచ్చు. ఓకే, సో మరి ఇవి అన్ని గేమ్స్కి వర్క్ అవుతాయా, అన్ని గేమ్స్ని ఒకేలాగా హ్యాక్ చేయవచ్చా అంటే అలా ఉండదు. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క యాప్ యూజ్ చేసి హ్యాక్ దాన్ని హ్యాక్ చేయడం ఉంటుంది. ఓకే, సో కావాలంటే నేను ఇంతకుముందు చెప్పిన ఈ గేమ్ గార్డియన్ అనే ఈ యాప్ని యూజ్ చేసి ట్రై చేయండి, ఒకవేళ మీకు హ్యాక్ అవ్వచ్చు, గుర్తుపెట్టుకొని మీ మొబైల్ అనేది రూట్ అయి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎంబీ క్రియేటివ్ వర్క్స్ అడుగుతున్నారు, బ్రో టెల్ మీ అబౌట్ కమ్యూనిటీ ట్యాబ్, హౌ టు ఎనేబుల్ ఇట్. సో చాలామంది అడుగుతున్నారు అన్న మాకు కమ్యూనిటీ ట్యాబ్ రాలేదని. సో మీ ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ అయితే కమ్యూనిటీ ట్యాబ్ వస్తుంది, లేకపోతే రాదు. 10,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చాలామంది రాలేదని అడుగుతున్నారు. సో మీరు ఏం చేయాలి అంటే యూట్యూబ్లో మొత్తం వీడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మొత్తం కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ హెల్ప్ అని ఉంటుంది, దానిలో మోర్ హెల్ప్ అని ఉంటుంది. ఆ మోర్ హెల్ప్లోకి వెళ్ళేసి వాళ్ళకి మెయిల్ చేయండి, మా ఛానల్ అనేది 10,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది, అయినా కూడా మాకు ఈ కమ్యూనిటీ ట్యాబ్ రాలేదు అని మీరు వాళ్ళు మెయిల్ చేస్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో దాని ప్రకారం మీరు ఈ కమ్యూనిటీ ట్యాబ్ని తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టెక్ వేను ఇన్ తెలుగు అని ఉంది, హాయ్ అన్న థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్, హౌ టు క్రియేట్ గూగుల్ యాడ్సెన్స్ ఇన్ మొబైల్ 2018 ప్లీజ్ అన్న, వీడియో చేయి ప్లీజ్. సో నువ్వు గూగుల్ యాడ్సెన్స్ అనేది మొబైల్లో చేసినా లేకపోతే కంప్యూటర్లో చేసినా ప్రొసీజర్ మాత్రం సేమ్. యూట్యూబ్ అయితేనేమో మీకు 4,000 వాచ్ అవర్స్ అయిన తర్వాత, 1,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మాత్రమే మనకి యాడ్స్ వస్తున్నాయి. తర్వాత వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అమౌంట్ రావాలంటే మాత్రం నీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వాలి. అలా కాకుండా నీకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్ ఉన్న తర్వాత నీకు మంచి డొమైన్ ఉండి, తర్వాత వచ్చేసి మంచి థీమ్ ఇన్స్టాల్ చేసుకుని నీ ఓన్ కంటెంట్ రాసి దానిలో హోమ్ ట్యాబ్, అబౌట్ అస్ ట్యాబ్, కాంటాక్ట్ అస్ ట్యాబ్ అనేది యాడ్ చేసేసుకుని, తర్వాత వచ్చేసి దానిలో మంచి కంటెంట్ రాసేసుకుంటూ google.com/adsense అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి దానిలో నీ వెబ్సైట్కి సంబంధించిన లింక్, నీ అడ్రస్ ఇవన్నీ చేసి సబ్మిట్ చేస్తే నీ సైట్ అనేది మొత్తం గూగుల్ యాడ్సెన్స్ పాలసీస్కి కరెక్ట్ ఉంటే దాన్ని అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పవన్ వెంకటేష్ అడుగుతున్నారు, బ్రో రెడ్మీ నోట్ 5ని రూట్ చేయడం మీద వీడియో చేయవా ప్లీజ్. సో రెడ్మీ నోట్ 5, నోట్ 4 నా దగ్గర లేదు ఫస్ట్, అదొకటి రీజన్. తర్వాత వచ్చేసి రూటింగ్ అనేది చాలామంది అడుగుతున్నారు, రూటింగ్ చేయడం అనేది అన్ని మొబైల్స్కి ఒకేలా ఉండదు. సో నేను ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ కింగో రూట్ యూజ్ చేసి మొబైల్ రూట్ చేయడం గురించి చెప్పాను. సో దానికి ఇంకా కామెంట్స్ వస్తూ ఉంటాయి, దానిలో ఏమడుగుతుంటారంటే ఫేక్ వీడియో అంటూ ఉంటారు. కాకపోతే అదేంటి అంటే లాలీపాప్ కంటే తక్కువ వర్షన్, కిట్ క్యాట్ వర్షన్ని రూట్ చేయడానికి చెప్పిన వీడియో అది. సో దాన్ని మీరు ఇప్పుడు చూసేసి దాన్ని చేద్దామంటే కుదరదు, అది ఓన్లీ కిట్ క్యాట్ వర్షన్స్ మాత్రమే. సో ఇప్పుడు ప్రొసీజర్ అనేది వేరే ఉంది, ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీ మొబైల్ రూట్ చేయాలి అంటే మీ మొబైల్లోకి వెళ్ళేసి అబౌట్ ఫోన్లో, అక్కడ మీకు అబౌట్ ఫోన్ ఉంటుంది కదా, దానిలో బిల్ నెంబర్ ఉంటుంది, దాన్ని 7 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత డెవలపర్ ఆప్షన్స్ వస్తాయి, దానిలోకి వెళ్ళేసి మీ బూట్ లోడర్ని అన్లాక్ చేయండి, అంటే ఓఎం అన్లాక్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎంఐ అన్లాక్ అని ఉంటుంది. ఓకే, సో అది ఎనేబుల్ అయితే ఎనేబుల్ చేయండి, లేకపోతే మీరు ఎంఐ సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎంఐ సైట్లోకి వెళ్ళేసి ఎంఐ అన్లాక్ అని సెర్చ్ చేసినట్టయితే అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అడుగుద్ది. ఓకే, సో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి, గెట్ ఓటీపీ అంటే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకు వాళ్ళు అంటే మీరు ఎందుకు మీ మొబైల్ని బూట్ లోడర్ అన్లాక్ చేయాలని అడుగుతారు, అడిగిన తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్సర్ చేసేసిన తర్వాత 7 to 10 రోజుల తర్వాత మీకు ఒక రిప్లై అని వస్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇస్తారు, ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఏంటంటే మీ మొబైల్ని యూఎస్బీ కేబుల్ తోటి కనెక్ట్ చేసి బూట్ లోడర్ని అన్లాక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు ఇంటర్నెట్లో ప్రొసీజర్ దొరుకుతుంది, కొన్ని కమాండ్స్ ఇచ్చేసి చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు కొన్ని రికవరీ ఫైల్స్ దొరుకుతాయి, సో దాని ద్వారా ఏంటంటే మీ మొబైల్ని మీరు కస్టమ్ రికవరీలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో TWRP ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం పెద్ద ప్రొసీజర్, మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరికితే ఆ వీడియోస్ని చూసుకుంటూ మెల్లిమెల్లిగా చేయాల్సి ఉంటుంది. ఓకే, సూపర్ ఎస్యూ యూజ్ చేసి మీ మొబైల్ని రూట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద ప్రొసీజరే, మీకు ఇంతకుముందు రూట్ అనేది తెలియకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. యూట్యూబ్లో వీడియోస్ దొరికితే వాటిని చేయండి, లేదా XGA డెవలపర్స్ అనే సైట్ దొరుకుతుంది, దానిలో కూడా మీరు ట్రై చేయవచ్చు. క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇసాక్ అని ఉంది, అన్న గివ్ అవే ఎప్పుడన్నా, 1 ఇయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? 1 ఇయర్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, గివ్ అవే ఎప్పుడని నువ్వే కదా చాలా మంది అడుగుతున్నారు. సో ఇంతకుముందు గివ్ అవే ఆపేయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది గివ్ అవేస్ ఇచ్చిన తర్వాత కూడా ఫేక్ గివ్ అవేస్ అని పెట్టారు. సో దానివల్ల కొంచెం హర్ట్ అయిపోయి గివ్ అవేస్ ఆపేయడం జరిగింది. సో మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, కాకపోతే ఈసారి ఇలా కాదు. ఈసారి స్టార్ట్ చేసేది ఏంటి అంటే ఎవరెవైతే
గివ్ అవే విన్నర్ ఉంటారో వాళ్ళే వచ్చి నా దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన వీడియో అనేది యూట్యూబ్లో పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే ఆ వీడియోనే నాకు పంపించాల్సి ఉంటుంది ప్రూఫ్ కోసం. ఓకే, సో ఆ పేరు అనౌన్స్ చేసిన తర్వాత మీ ఊరు నుంచి నువ్వే వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. ఇది ఓకే అనిపిస్తే మీరు నా కింద కామెంట్లో రాయండి, గివ్ అవే కండక్ట్ చేయద్దు. ఫ్రెండ్స్, ఇవి వాటి వీడియోలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూన్స్.